ఎన్నికల వాతావరణం మళ్ళా దగ్గర పడటంతో ఒకరికొకరు ఇప్పుడు మళ్ళా ప్రజల వద్దకు వెళ్తున్నారు. నిన్న తనలో నియోజకవర్గ శాసనసభ్యులు కులసి పార్సార్థి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మరలా తను గెలిపించాలని కోరుతున్నారు. మరో ప్రక్క గన్నవరంలో వంశీకి వ్యతిరేకంగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు వైసీపీని వీడి టీడీపీలో ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. విజయవాడలో కూడా కొంతమంది అసంతృప్తివాదులు వైసీపీని వీడి టీడీపీలో లోకేష్ పాదయాత్ర సందర్భం చేరేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు అసంతృప్తిగా ఉన్న అందరూ ఆయరం గయ్యారం లాగా ఒక పార్టీకి మరో పార్టీలోకి మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. లోకేష్ పాదయాత్ర 5 రోజులు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతుంది. గన్నవరంలో బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదేమైనా రాష్ట్రంలో ఎన్నికల వేడి ఇప్పటి నుంచే మొదలైంది. ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ రాష్ట్ర రాజకీయాలను తమదైన మణిలు రాజకీయ నాయకులు మరలా కార్యకర్తలను ప్రజల దగ్గరికి వస్తున్నారు. రాష్ట్రం మరోసారి జగన్ అధికారంలోకి రాకుండా చేయాలని తెలుగుదేశం వర్గాలు కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది.